హాయ్, వెల్కమ్ టు కేవీ కిచెన్. టుడే ఐఎమ్ షోయింగ్ మిర్చి బజ్జీ. హౌ టు మిర్చి బజ్జీ ఎలా చేయడం అని చూపిస్తానండి. సింపుల్ స్టెప్స్ అండి ఇందులో మీకు. మిర్చిలకి మొట్టమొదటిగా మనము, ఇది శనగపిండి అండి. శనగపిండిలో మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇందులోనే మనము వంట సోడా వేసుకోవాలి. ఇందులోనే ఇది మంచి కలుపుకోవాలి ఫస్ట్. ఇందులోనే చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. కొద్దిగా అంత చాట్ మసాలా వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఈ సాల్ట్, తర్వాత ఈ యొక్క చాట్ మసాలా, ఉప్పు అంతా కలిసేలా బట్టిగా పొడిగానే కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత మనము ఒక సగం టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసి, నీళ్ళు వేసి మనం బజ్జీల పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. పిండి మరీ పలుసగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా గంటె జరుడ చూడండి ఇలా కలుపుకోవాలి. మిర్చి బజ్జీ వేయడంలో పిండి కలపడంలో ఉంటుందండి. మరీ పలుసగా అయితే సరిగ్గా రావు, మరి చిక్కగా అయినా కూడా పిండి పిండిగా వస్తున్నాయి. కాబట్టి కరెక్ట్గా మనము ఇందులో కలుపుకోవడంలో ఉందండి టెక్నిక్ అంతా. పిండి కలుపుకొని మనం నూనె కాగే వరకు, ఎట్లాగో 10 నిమిషాలు పడుతుంది నూనె కాగే వరకు. అంత లోపల మనము, నేను ఈ మిర్చిలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న ఘాట్ పెట్టి. ఇందులో ఇవి మరి పొడుగా ఉంటాయి కదా, పొడుగా ఉంటే కూడా బాగుండవు, మరి చిన్నగా ఉంటే కూడా బాగుండదు. మనం అన్ని యావరేజ్ సైజులో రావడానికి మనం కరెక్ట్గా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము మిర్చిలను ఈ కట్ ఉన్న సైడు కొద్దిగా ఓపెన్ పెట్టుకోవాలండి. ఇంకో విషయము, పిండి ఎప్పుడు కానీ కొద్దిగా బరకగా ఉండాలి, మరీ స్మూత్గా ఉండొద్దు. మనము బూందీకి ఎలా పట్టిస్తామండి అలా ఉండాలి పిండి. మరీ స్మూత్గా ఉంటే కూడా మిర్చి బజ్జీ కరెక్ట్గా రాదు. పిండి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి. కొద్దిగా గోలిన తర్వాత తీసేసి మళ్ళీ రెండవ దఫాగా గోలియాలండి. అయితే క్రిస్పీనెస్ కూడా ఇస్తుంది, లోపల సాఫ్ట్గా ఉంటాయి. కొద్దిగా గోలి కొద్దిగా ఫస్ట్ లైట్గా వేయించిన తర్వాత మళ్ళీ ఇది మీడియం ఫ్లేమ్ మీద మనము, ఎందుకంటే ఉడకకుండా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద చేయాలండి. తర్వాత హై ఫ్లేమ్ మీద మనం పెట్టేసుకొని, హై ఫ్లేమ్ అంటే హై ఫ్లేమ్ మరీ పెద్ద బర్నర్ మీద కాదండి, ఇది మళ్ళీ రెండోసారి దీన్ని మనం పైన క్రిస్పీగా వస్తుంది, తర్వాత పిండి కూడా మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎలా మనము హోటల్లోకి వెళ్ళి మనం తిని చూడండి, పెద్ద పెద్ద మిర్చిలు వస్తాయి చూడండి, అలా వచ్చాయని చూడండి హోటల్లో తిని చూస్తుంటాం. ఇంట్లోనేమో సన్నగా వస్తాయి, అక్కడనేమో బాగా చూడడానికి బాగుంటాయి. ఇంట్లో కూడా మనము హోటల్లో లాగా చేసుకోవచ్చు. దీనికి మనము చింతపండు చట్నీ కానీ, టమాటో రెడ్ చిల్లీ సాస్ కానీ, టమాటో కెచప్ కానీ,
మనం ఏదంటే అది నీళ్ళని బట్టి దాన్ని వేసుకొని తినవచ్చు. ఎక్కువగా మనము చింతపండు చట్నీ చేసుకొని, లేదు చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు కేవలం చింతపండు ఇమ్లీ సాస్ అని దొరుకుతుందండి బయట మార్కెట్లో, అది పక్కన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంతమంది నువ్వుల పొడి అవన్నీ పెట్టి చేయడం వీలు కాదు, చింతపండు చట్నీ చేయడం కాదు, అలాంటి వాళ్ళకి మనకు ఆరిస్టర్ సాస్ అని లేదా ఇమ్లీ సాస్ అని మనకు మార్కెట్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, అది వేసుకొని మనం తీసుకొని తినొచ్చు. చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇంకో విషయము, వేడి మీద ఇలానే పట్టుకోవాలి, ఇందులో ఉన్న ఆయిల్ అంతా డ్రై అవుతుంది. కొద్దిసేపు ఒక జస్ట్ 1-2 సెకండ్స్ జస్ట్ 30 సెకండ్స్ అనుకోండి మ్యాక్సిమం, అలా పట్టుకున్నప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ అంతా ఈ వేడికి కంప్లీట్గా డ్రై అవుతుంది. చూడండి ఆయిల్ ఉందా, ఆయిల్ కంప్లీట్గా ఆయిల్ తగ్గిపోతుంది. కంప్లీట్గా మనకు హోటల్లో వచ్చినట్టు కంప్లీట్గా పెద్ద పెద్దగా వచ్చాయి. మజ్జి బజ్జి రెడీ.